ఇదేనా ప్రజారాజ్యం, ఇది ప్రజారాజ్యమా, ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ఇది ఎట్లా బంగారు తెలంగాణ అనిపించుకుంటుంది? ఈ వార్త వారు వార్తారులమండి మేము, వార్త వారమండి మేము, కొత్త వార్తల్నే మోసుకొస్తాము. సమాజానికి ఏ మూలలో ఏం జరుగుతుందని వార్తలను సమాజానికి తెలియజేసే, తెలియపరిచే మీడియా మిత్రుల మీద టీఆర్ఎస్కు సంబంధించిన ఒక గుండాల్లాగా వ్యవహరిస్తున్న వారు ఇసుక మాఫియాగా ఏర్పడి దాడి చేయటం అనేది చాలా చింతించాల్సిన విషయం. అందుకనే ఈ మాఫియా అనేది ఒక నకిరెక్కలే కాదు, ఇవాళ షాలీ గౌరారం, నకిరెక్కలు, కేతపెళ్ళి, ఈ మొత్తం కూడా ఇవాళ ఒక భయభ్రాంతులకు, అంటే నైట్ పూట ఎవరైనా విస్కెట్లా తరలిపోతున్నది కదా, దీన్ని ఆపుకోవాలి కదా, దీన్ని ఆపుకుంటే రేపు భవిష్యత్తులో మనకు నీటి గ్రౌండ్ పెరుగుతుంది కదా అని ఎవరికైనా ఒకవేళ ఆలోచన వచ్చి కనుక దాన్ని ఆపాలంటే ఒక్కళ్ళు కాదు, 10 మంది కాదు, 20 మంది పోయినా కూడా లారీలతోటి, ట్రాక్టర్లతోటి తొక్కి సంపిస్తామని చెప్పుతూ సవాలు చేస్తున్న ఈ గుండాయిజం అనేది నడుస్తూ ఉన్నది. ఈ గుండాయిజం అనేది ఎన్నాళ్ళు నడవదు. చరిత్రలో చాలామంది పోయినారు, వీళ్ళు కూడా ఒకసారి చరిత్రను పరిశీలించుకోవాలని, ఏదైతే ఈ మీడియా మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం నకిరెక్కలు బంధు కానీ, లేకపోతే జిల్లా వ్యాప్త బంధు కానీ ప్రజలందరూ కూడా